హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి కలెక్షన్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన రెసిపీ వచ్చి నూడిల్స్ అండి. మనం నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ఫస్ట్ వాటర్ తీసుకోవాలండి. వాటర్ తీసుకుని అందులో ఒక 2 స్పూన్స్ ఆర్ 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వీటిని కాసుకోవాలండి, వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం సాల్ట్ వేసుకుందామండి నూడిల్స్కి. మనం ఇక్కడ బయట ఇట్లా దొరుకుతాయండి లూజ్ నూడిల్స్, కింగ్ డ్రాగన్ అని, ఇది వాడతాను నేనైతే. మనకి కొంచెం బాయిల్ అయిపోయినాయి కదండి వాటర్. ఇప్పుడు మనం ఇందులో నూడిల్స్ అనేవి వేసేసుకుందాము. ఇవి కుక్ అవ్వడానికి కొంచెం 10 మినిట్స్ అట్లా పడుతుందండి. మనం దగ్గర ఉండి చూసుకోవాలి. సేమియాలా వెంటనే వాష్ చేయడానికి ఉండదండి, కుక్ అవ్వాలి కొంచెం, సో టైం పడుతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకునేవన్నీ వేసుకుని ఫోర్క్తో కలుపుకుంటే మీకు అవి ఇరిగిపోకుండా ఉంటాయి, నూడిల్స్లా స్ట్రైట్గా ఉంటాయి. మనం గెరిటి అటువంటివి వాడతాం కష్టం అండి, ఫోర్క్ అయితే మనకి ఈజీగా ఉంటుంది. చూసారు కదా మనకి కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని వాష్ చేసుకుందాం. మనం వార్చుకున్న వెంటనే మనం అందులో వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకుంటే మనకి విడివిడిగా వస్తాయి. చూసారా మనకి ఎంత స్మూత్గా విడివిడిగా వచ్చినాయో నూడిల్స్ అనేవి. మనం దగ్గరుండి చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుందండి. ఆ వేడి నీళ్ళ గిన్నె మీద నుంచి తీసేసుకోవాలండి మనం. చూడండి మనకి ఎంత విడివిడిగా వచ్చినాయో చూసారు కదా. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఆయిల్, సాల్ట్, గ్రీన్ చిల్లీ సాస్, టమాటా కెచప్, బీన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఇంకా క్యారెట్ వేసుకోవచ్చు అండి, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, కొత్తిమీర, కారం, గరం మసాలా, ఇది ఆప్షన్ అండి మీ ఇష్టం. వెనిగర్ అండి. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు నూడిల్స్కి. ఇంకా క్యారెట్ వేసుకోవచ్చు, మనం క్యాప్సికమ్ వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా లేవు అందుకని నా టైంలో అలా చేశాను. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఇది కొంచెం మీడియం హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోవాలండి. మనకి నూడిల్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి. ఆయిల్ కాగిన తర్వాత మనం అందులో అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా మనకి ఇదే బాగుంటుందండి. వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు అయితే. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన పోవాలి మనకి. ఇప్పుడు మనం ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కలు, వాటిని వేసుకుందాం. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు పండగ బాగా చేసుకున్నారా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి కొంచెం, ఉల్లిపాయ వేగడం కోసం. త్వరగా వేగుతుంది. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్, హై మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి.
ఈ ఉల్లిపాయ కూడా బాగా వేగాలి ఫ్రెండ్స్ ఆయిల్లో. నేను ఈ 1 వీక్ చాలా బిజీగా ఉన్నాను, ఊరు వెళ్ళాను, సో నేను వీడియోస్ పెట్టడం అనేది కుదరలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బీన్స్ వేసుకోవాలి. పండగ అంటేనే అందరం కలుస్తాం, బిజీ బిజీగా ఉంటాం కదా. మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్? బాగా చేసుకున్నారా పండగ అనేది? బీన్స్ కూడా బాగా వేగాలి ఫ్రెండ్స్. కారం వేసుకుందాం ఇప్పుడు. తర్వాత గరం మసాలా, కొంచెం ఎక్కువ కూడా వేయలేదు నేను, కొంచెం వేసాను కారం. తర్వాత గరం మసాలా వేసాను, అది కూడా బాగా వేగాలి, ముక్కలకి బాగా పట్టాలి. మీరు ఎలా ఎంజాయ్ చేశారన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్, మీ పండగ అది ఎలా జరిగిందన్నది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, మా వాళ్ళందరినీ కలిశాను నేను. ఇప్పుడు మనం నూడిల్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా నూడిల్స్ని, అవి కొంచెం కొంచెంగా వేసుకోవాలి. చూసారా మనకి విడివిడిగా పర్ఫెక్ట్గా ఎలా కుక్ అయినాయా నూడిల్స్. మనకి ఇలా వీలు అవ్వట్లేదు, విరిగిపోతే అనుకుంటే కనుక ఫోర్క్తో కలుపుకోవచ్చు ఫ్రెండ్స్, లేకపోతే ఈ అట్లకాడిని తిప్పుకునేనా మనం కలుపుకోవచ్చు. ఇవి వేసిన తర్వాత ఫ్రెండ్స్ చిల్లీ సాస్, టమాటా కెచప్ కూడా వేయాలి. ఆ క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. దీని మీద మనం రెండు కూడా వేసేసుకోవాలి నూడిల్స్. తర్వాత వేసుకుని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అది వీడియో క్లిప్ మిస్ అయింది, తీయడం మర్చిపోయాను అనుకుంటా నేను, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. చిల్లీ సాసు, టమాటా సాసు మనం ఇప్పుడు దీని మీద వేసుకోవాలి, నూడిల్స్ మీద వేసుకుని కలుపుకోవాలి. నేను సోయా సాస్ వాడలేదు ఫ్రెండ్స్, మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. తర్వాత వెనిగర్ వేసుకోవాలి ఫ్రెండ్స్, వెనిగర్ 1 స్పూన్ చాలు. ఇదంతా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనకి నూడిల్స్ అనేది చేసిన, ఫ్రైడ్ రైస్లు చేసిన, కొంచెం మీకు మరీ హై అక్కర్లేదు అనుకుంటే మీడియం ఫ్లేమ్లో అయినా కాకుండా మధ్యలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం, ఇవి బాగా కలుపుకోవాలి నూడిల్స్. మీకు లాస్ట్ కలవలేదు అనిపించుకుంటే కనుక ఫోర్క్తో ఇలాగ చూపించినట్టుగా కలుపుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుందాం, ఒక బౌల్లోకి సర్వ్ పెట్టుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.